హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు సాఫ్ట్టెక్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఒక అప్డేట్ అనేది రావడం అనేది జరిగింది. సో మీరు చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క కార్వీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించి మనకి ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ఈ యొక్క ఉద్యోగం అనేది ఉంది. సో జాబ్ టైటిల్ వచ్చేసరికి మనకి ట్రైనీస్ అండ్ అలాగే ఆపరేటర్స్ అనమాట. దాని యొక్క క్వాలిఫికేషన్ అనేది వీళ్ళు రిక్వైర్మెంట్ అడగటం అనేది జరిగింది. సో గ్రాడ్యుయేట్స్కి ఖచ్చితంగా 60% అండ్ అట్లాగే అండర్ గ్రాడ్యుయేట్ 12th 40% అండ్ అలాగే శాలరీ వచ్చేసరికి ఫ్రెషర్కి అయితే కనుక 13,500, 14,000 అండ్ అలాగే 16,000 అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 14,000, 15,500, 17,500 వరకు ఈ యొక్క శాలరీ అనేది ఇవ్వనున్నారు. అండ్ అలాగే ఫ్రెషర్ కమ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క పర్సంటేజ్ చూసి ఇవ్వటం అనేది జరిగింది. ఫ్రెషర్కి 40%, ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి 60% అనేది ఇవ్వటం అనేది జరిగింది. అలాగే మంచి కమ్యూనికేషన్ అలాగే కస్టమర్ మీద ఫోకస్ చేసి అండ్ అలాగే లెర్నింగ్ ఓరియంటేషన్ అనేది ఉండాలి. అలాగే ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలని చెప్పి కూడా ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కంపల్సరీ వాళ్ళ రిక్వైర్మెంట్గా స్కిల్స్ అనేది రిక్వైర్మెంట్ అడుగుతున్నారు. అండ్ అలాగే ఏదైతే లాంగ్వేజెస్ ఉన్నాయో తమిళ్, తెలుగు, మలయాళం అండ్ కన్నడలో మాట్లాడగలిగే వాళ్ళు ఈ యొక్క జాబ్కి ప్రిఫరబుల్ అని చెప్పి కూడా ఇక్కడ అడగటం అనేది జరిగింది. అలాగే జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి కూకట్పల్లి KPHP హైదరాబాద్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక క్లియర్గా రిజిస్టర్ ఎట్ అని చెప్పి మనకి https/ అని చెప్పి ఇక్కడ మనకి ఇక్కడ కార్విక్ సంబంధించిన ఒక కార్పొరేట్ యొక్క లింక్ అనేది ఇవ్వటం అనేది. సో ప్రతి ఒక్కరు మీ యొక్క గూగుల్ సెర్చ్ అలాగే క్రోమ్ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క లింక్ని కనుక మీరు ఒకసారి టైప్ చేస్తే కనుక అది టైప్ చేసి మీరు సెర్చ్ చేస్తే కనుక మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో APSSDCకి సంబంధించి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక జాబ్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే ఆ యొక్క ఉద్యోగానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కిందకి మీరు స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఖచ్చితంగా క్యాండిడేట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ నేమ్ అండ్ అట్లాగే దీనికి సంబంధించి మీరు మీ యొక్క మెయిల్ అండ్ అలాగే ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాండిడేట్ నెంబర్, ఇలా ఈమెయిల్ ఐడి అండ్ ఫాదర్ నేమ్, కేటగిరీ క్యాస్ట్, డిస్టిక్ ఏదైతే ఉందో కనుక మీరు ఇట్లా అప్లై చేసుకున్నట్లయితే కనుక మున్సిపాలిటీ మండల్ అని ఇచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇక్కడ నెక్స్ట్ అనే దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి మీరు ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇస్తే కనుక తప్పకుండా ఇది ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుందాం, అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ నా యొక్క ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది కాబట్టి సో నా ఆధార్ నెంబర్ అనేది కూడా నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మన యొక్క ఆధార్ నెంబర్ని మీరు ఎంట్రీ చేసుకోండి. సో మీ యొక్క ఆధార్ నెంబర్ అయిపోయిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కంపల్సరీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ యొక్క కాంటాక్ట్ నెంబర్. అండ్ అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి. అండ్ ఫాదర్ నేమ్. అండ్ క్యాస్ట్ యొక్క కేటగిరీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డిస్టిక్ నేమ్ వచ్చేసరికి మీరు ఏ డిస్టిక్ పరిధిలో ఉన్నారో ఆ యొక్క డిస్టిక్ నేమ్ అని మీరు ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. అండ్ తర్వాత మున్సిపాలిటీ వచ్చేసరి అండ్ మండల్ నేమ్ అనేది కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అది క్లియర్గా మీరు మెన్షన్ చేయండి. అండ్ అడ్రస్ అనేది ఆల్రెడీ మీరు పైన ఇచ్చారు కాబట్టి సో అది మీకు సరిపోతుంది. సో నెక్స్ట్ అనే దగ్గర మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఖచ్చితంగా ఏదైనా ఆప్షన్స్ వదిలేసినా కూడా ఖచ్చితంగా దిస్ ఈజ్ ఏ రిక్వైర్డ్ క్వశ్చన్ అని చెప్పి అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు లాస్ట్కి వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ మీరు నెక్స్ట్ అనే దగ్గర క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతుంది. సో గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అని పెట్టండి.
అండర్ గ్రాడ్యుయేట్ అయితే అండర్ గ్రాడ్యుయేట్, ఇంటర్మీడియట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని పెట్టండి. సో మీ యొక్క బ్రాంచ్ వచ్చేసరికి మీరు ఏ బ్రాంచ్లో చదువుకున్నారో ఆ యొక్క డీటెయిల్స్ అనేది మీరు పెట్టాలి ఇక్కడ. అండ్ అలాగే పాస్డ్ అవుట్ వచ్చేసరికి మీరు ఎప్పుడు పాస్డ్ అవుట్ అయ్యారు అని చెప్పి కూడా ఇక్కడ అడుగుతూ ఉంటుంది. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడిగినప్పుడు కూడా మీకు ఉంటే కనుక పెట్టండి, లేదంటే పెట్టండి. సో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అడుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 3 ఇయర్స్ ఉంటే 3 ఆర్ 4 ఉంటే 4, 1 ఉంటే 1. సో ఇండస్ట్రీ నేమ్ వచ్చేసరికి మీరు చేసిన ఇండస్ట్రీ. అండ్ ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసరికి ఆ యొక్క ఆర్గనైజేషన్ నేమ్ ఏదైతే ఉందో అది పెట్టండి. అండ్ లొకేషన్ ఎక్కడైతే మీరు వర్క్ చేశారో సో ఆ యొక్క లొకేషన్ అనేది కూడా మీరు పెట్టాలన్నమాట. అండ్ అలాగే మీరు ఏ లాంగ్వేజ్లో మీరు ఖచ్చితంగా మాట్లాడగలరు అనే దగ్గర మీరు ఇక్కడ ఆప్షన్ స్టిక్ చేయండి. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు అని క్లిక్ చేస్తున్నాను నేను. అండ్ అలాగే దయబో ఆల్ ద డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతుంది, నేను ఖచ్చితంగా ఎస్ అని చెప్పండి అండ్ సబ్మిట్ చేయండి. సో మీ యొక్క అప్లికేషన్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ అయింది, యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డ్ అని ఉంది. సో ఫర్దర్గా వాళ్ళు మన యొక్క డీటెయిల్స్ అనేది వెరిఫై చేసి మనకి కాల్ బ్యాక్ చేస్తారనమాట. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఇచ్చిన ఈ యొక్క కార్వే సంబంధించిన ఫ్లిప్కార్ట్లో ఉద్యోగం అనమాట ఇది. సో ఇది హైదరాబాద్ లొకేషన్ కాబట్టి ఖచ్చితంగా దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో మీకు అర్థం కావాలని చెప్పి నేను డీటెయిల్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. సో వీడియోని మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీన్ని చూసి మీరు వీడియోని ప్రిపేర్ చేసి ఈ యొక్క అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయండి. తెలుగు సాఫ్ట్వేర్ కావాల్సిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.